హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక సింపుల్ మేకప్ టిప్. సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నా, అలాగే ఆఫీస్కి వెళ్తున్నా, ఇంకా ఏదైనా పార్టీస్కి వెళ్తున్నా కూడా ఈ మేకప్ టిప్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. అప్పుడు మన ఫేస్ మీద మేకప్ లుక్ అనేది వస్తుంది. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనకి టైం లేక మేకప్ చేసుకోవడానికి కుదరనప్పుడు ఈ సింపుల్ టిప్ అనేది మీరు ఫాలో అయితే మీ ఫేస్లో మేకప్ లుక్ అనేది వస్తుంది. సో ఈ టిప్ ఏంటి, ఎలా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ సింపుల్ మేకప్ టిప్ అనేది ఎలాగా ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం మీకు కావాలి ఫేర్ అండ్ లవ్లీ అడ్వాన్స్డ్ మల్టీవిటమిన్. అంటే మల్టీవిటమిన్నే అవసరం లేదండి, ఫేర్ అండ్ లవ్లీ ఉంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఫేర్ అండ్ లవ్లీ. ఇప్పుడు కొంచెం ఇంత సరిపోతుందండి. అలాగే మనకి కావాలి ఒక లెమన్, అంటే కొంచెం లెమన్ జ్యూస్ నేను వచ్చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారా, ఇంత క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేయాలి. సో చూసారు కదా, మిక్స్ చేస్తే నాకు ఇలా వచ్చిందండి. పాలు విరిగిపోతే ఎలా వస్తాయో అలా వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ప్రిపేర్ చేసేసాం కదా ఈ పేస్ట్ని, ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో నేను ఇలా డాట్స్ డాట్స్గా పెట్టుకుంటున్నానండి, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను. సో మీరు నెక్ కూడా అప్లై చేసుకోండి. సో నెక్ కూడా అప్లై చేసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. లేదంటే ఫేస్ వచ్చి ఫేర్గా అనిపిస్తుంది, నెక్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో అనిపిస్తుంది. కాబట్టి మీరు ఫేస్కి అట్ ఏ టైం నెక్ కూడా అప్లై చేసుకోండి, బ్యాక్ సైడ్ ప్లస్ ఫ్రంట్ ఇదంతా కూడా అప్లై చేసుకోండి. నేను కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోలేదు, మీరు మాత్రం అప్లై చేసుకోండి. సో చూసారు కదా, సో చూడండి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందా. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా ఫెయిర్గా అనిపిస్తుంది. మీరు ఒకసారి మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.